హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలనేత్ర ప్రాపర్టీస్. ఈ రోజు మీ అందరి కోసం మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉన్న వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న 150 గజాల ఇల్లు తీసుకొచ్చిన అంటే 150 స్క్వేర్స్ ఇల్లు తీసుకొచ్చిన మీరు వీడియో మొత్తం క్లియర్ గా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రీ సర్వీస్, నో కమిషన్ ఫీస్. బాలనేత్ర ప్రాపర్టీస్ ఎటువంటి కమిషన్ తీసుకోదు. మీరు ఇవ్వాల్సిన పని ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, తర్వాత గంట కొట్టండి, గంట అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత ఆల్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఆల్ అని పెట్టిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన బాలనేత్ర ప్రాపర్టీస్ యాడ్స్ అండ్ ప్రమోషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. మిల్ అయినా ల్యాండ్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకుంటే మన బాలనేత్ర ప్రాపర్టీస్ లో ప్రమోషన్ చేయించుకోండి. బాలనేత్ర ప్రాపర్టీస్ ని ఎలా కాంటాక్ట్ కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ కైనా కాంటాక్ట్ కండి. మీరు చూసిన ఇల్లు వచ్చేసి 150 గజాలు ఫ్రెండ్స్, అంటే 150 స్క్వేర్. చుట్టుపక్కల కూడా మనకు చాలా ఇల్లు ఉన్నాయి. పక్కన కట్టిన ఇల్లు కూడా సేమ్ బిల్డర్ దే, ఆల్రెడీ అమ్ముడు పోయింది. రోడ్ కి అయితే చాలా దగ్గరలో ఉంది, ఓన్లీ 50 మీటర్స్ లో ఉన్న చూడండి. అక్కడ మనకు మెయిన్ రోడ్ ఉంది చూడండి, చాలా దగ్గరలో ఉంది. ఈ 150 స్క్వేర్స్ ఇంటి ముందర అయితే మనకి 25 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తా. గ్లాస్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, పెయింటింగ్ కూడా మంచిగానే చేసినారు. పూల ముక్కలు పెట్టుకునే చోటు కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు ర్యాంప్ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక కార్ అయితే ఈజీ లోపల పోతుంది. నెక్స్ట్ పార్కింగ్ మిషన్ కోసం పార్కింగ్ లో అయితే మనకి ఎంత పెద్ద కార్ అయినా పడుతుంది, రెండు బైకులు కూడా పడతాయి. స్పార్క్ సీలింగ్ ఉంది, అందులో లైట్స్ లోవు. రైట్ సైడ్ లో ఉన్న మెట్ల విషయానికి వస్తే మెట్లు అయితే వైట్ మాపుతో మంచి డిజైన్ చేసిన మెట్ల కింద అయితే వాష్ ఏరియా వచ్చింది చూడండి, చాలా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ మనం ఎలివేషన్స్ చూద్దాం. ఎలివేషన్స్ అయితే టైల్స్ తో మంచి డిజైన్ చేసిన ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ అయినా టైల్స్ డిజైన్ చేసిన బ్యూటిఫుల్ గా ఉన్నది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న గ్యాప్ మిషన్కి వస్తే మనకి 3 నుంచి 3.5 ఫీట్ల దాకా ఉంటది. వెనకాల వాషింగ్ ఏరియా కూడా ఉంది. మెయిన్ డోర్ విషయానికి వస్తే టేక్ డోర్ ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా పెద్దగా ఉంది, డిజైన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉన్నది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఈ హాల్లో అయితే 5 సీటర్ సోఫా అయితే ఈజీ సెట్ చేసుకోవచ్చు. పెయింటింగ్ కూడా చాలా బాగుంది, డిజైన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం వాష్ మిషన్ చూద్దామా. ఇక్కడ మనకి టైల్స్ మంచి డిజైన్ చేసిన చూడండి, ఇక్కడ మనకు వాష్ బేసిన్ వచ్చింది. మనకు టీవీ పెట్టుకునే చోట అయితే చాలా పెద్దగా ఉంది, అబోవ్ 50 ఇంచెస్ దాకా టీవీ పెట్టుకోవచ్చు. కింద సెల్ఫ్ కూడా ఇచ్చిన, సెటప్ బాక్స్ అయినా హోమ్ థియేటర్ అయినా పెట్టుకోవచ్చు. కిచెన్ కూడా మనకు చాలా పెద్దగా ఉంది చూడండి, దేవుడి గారు కూడా వచ్చింది. కిచెన్ అయితే మనకి చాలా మంచిగా డెకరేట్ చేసినారు టైల్స్తో, అయితే గ్రానైట్ కూడా వాడినారు. సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయి. కామన్ బాత్రూమ్ చూద్దామా. కామన్ బాత్రూమ్ చూడండి, ఫర్నిష్డ్ బాత్రూమ్ వచ్చింది, టైల్స్తో మంచి డిజైన్ చేసినారు, పై వర్క్ టైల్స్ చేసినారు. బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి హాల్ చూడండి, టీవీ పెట్టుకునే చూడండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు స్పేస్ ఎక్కువనే ఉంది, ఒక మంచం అయితే మనం ఈజీగా వేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ లో అయితే. సెల్ఫ్ కూడా ఉన్నాయి చూడండి, సజ్జా కూడా ఉన్నది. మెయిన్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ లో అయితే వైట్ మార్బుల్ తో ఫ్లోరింగ్ చేసినారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది, మనకు సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయి, సజ్జా కూడా ఉంది, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. మెయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ విషయానికి వస్తే మనకు ఫారెస్ట్ లో బాత్రూమ్ వచ్చింది. మనకు సెరమిక్స్ కూడా క్వాలిటీ అయిన సెరమిక్స్ వాడినారు, టైల్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి, నల్లలు కూడా మనకి క్వాలిటీ అయిన నల్లలు వాడినారు. మళ్ళీ ఒకసారి హాల్ చూడండి, డిజైన్ చూడండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఫ్రెండ్స్. మనకి పార్కింగ్ కూడా చాలా పెద్ద పార్కింగ్, చుట్టుపక్కల కూడా మనకు చాలా హౌసెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంది. ఈ G+1 హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఫ్రెండ్స్. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, ఫాల్సింగ్ లైట్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ హాల్లో అయితే అబోవ్ 5 సీట్ దాకా సోఫాలు వేసుకోవచ్చు. కింద అయితే వైట్ మాపుతో ఫ్లోరింగ్ వేసినారు. టీవీ పెట్టుకునే చోటు కూడా చాలా పెద్దగా ఉంది, అబోవ్ 65 ఇంచెస్ దాకా టీవీ పెట్టుకోవచ్చు. ఫాల్సింగ్ డిజైన్ అయితే సూపర్ గా ఉంది, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది, ఎలక్ట్రిక్ బోర్డ్స్ కూడా మనకు క్వాలిటీ అయిన ప్రొడక్ట్స్ వాడినారు. ఈ ఇల్లు అయితే 100% వాస్తు కట్టబడింది ఫ్రెండ్స్. ఏరియాలో అయితే మనకు పొల్యూషన్ అనే లేదు, నాన్ పొల్యూటెడ్ ఏరియా. ఇక్కడ మనకు వాష్ మెషిన్ వచ్చింది చూడండి, టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం కామన్ బాత్రూమ్ చూద్దామా. ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ రాలేదు, ఫారెన్ స్టైల్ బాత్రూమ్ వచ్చింది. టైల్స్ కూడా మనకి మంచి డిజైన్ చేసినారు చూడండి, మనకి క్వాలిటీ నల్లాలు వాడినారు. ఇలా ఫస్ట్ ఫ్లోర్ లో వాషింగ్ ఏరియా కూడా వచ్చింది, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా వచ్చింది, టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు. వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ అయితే. నెక్స్ట్ మనం కిచెన్ అండ్ దేవుని గది చూద్దాం. కిచెన్ చూడండి చాలా పెద్దగా ఉంది, దేవుని గది కూడా మనకి సపరేట్ గా వచ్చింది. ఇటు సైడ్ మనకి సింక్ వస్తే అటు సైడ్ దేవుని గది వచ్చింది, ఎందుకంటే మన సింక్ లో నీళ్లు కడుగుతూ దేవుని గది మీద పడొద్దని అట్లా కడతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామా. బెడ్రూమ్ కూడా స్పేస్ అయితే చాలా ఉంది, ఒక మంచం అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్, డబుల్ కాట్ బెడ్ కూడా ఈజీగా పడుతుంది. ఈ బెడ్రూమ్ లో అయితే వెంటిలేషన్ కూడా బాగానే ఉంది, సెల్ఫ్ కూడా చూడండి, సెల్ఫ్ కూడా మనకి ఇచ్చినారు, మనకు సజ్జా కూడా ఉంది. నెక్స్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ చూద్దామా. ఈ ఏరియాలో అయితే 24 అవర్స్ బోర్ వాటర్ వస్తుంది, బోర్ వాటర్ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్ బెడ్రూమ్ ఓపెన్ చేసి చూద్దామా.
మెయిన్ బెడ్రూమ్ చూడండి, స్పేస్ అయితే చాలా ఉంది. ఒక డబుల్ కాట్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఫాల్ సీలింగ్ కూడా బాగానే ఉంది, మనకు వెంటిలేషన్ కూడా బాగా ఉంది, సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయి, సజ్జా కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఫ్రెండ్స్, బాత్రూమ్ అయితే ఫర్నిష్డ్ లో బాత్రూమ్ వచ్చింది. ఇప్పుడు ఇల్లు గురించి మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇల్లు వచ్చేసి 150 గజాలు ఫ్రెండ్స్, అంటే 150 స్క్వేర్ 22.5 x 60 సైజ్ డైమెన్షన్, అంటే 22.5 x 60 సైజ్ డైమెన్షన్. ఈ హౌస్ వచ్చేసి G+1 హౌస్ కాబట్టి G+2 పర్మిషన్ కూడా ఉంది. ఆల్రెడీ బిల్లర్ తీసుకున్నారు, మీరు ఫ్యూచర్ లో G+2 వేయాలనుకుంటే ఆల్రెడీ పర్మిషన్ ఉంది. ఈ ప్రాపర్టీకి ఎంత లోన్ వస్తుంది అంటే 80% దాకా లోన్ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. చుట్టుపక్కల కూడా మనకు చాలా హౌస్ వస్తున్నాయి. ఈ ఏరియా అయితే చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్, మనకు బోర్ వాటర్ వస్తాయి, మనకు కృష్ణ వాటర్ కూడా వస్తాయి, మనకి డ్రైనేజ్ కూడా ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఇల్లు ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్ హౌస్, 100% వాస్తుతో కట్టబడినది. ఇల్లు ధర విషయానికి వస్తే బిల్లర్ ఎంత చెప్తున్నారు అంటే 92 లాక్స్ నెగోషియబుల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్, అంటే 92 లక్షలు ఇంకా తక్కువ అవుతారు. మీరు వాళ్ళ సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంకా తక్కువ అవుతారు ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 50 మీటర్ దూరంలో ఉంది. మీకు ఇల్లు నచ్చితే సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇచ్చిన ఫ్రెండ్స్, బిల్లర్ కాల్ చేయొచ్చు. బిల్లర్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాడు, గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు, మీరు అక్కడ పోయి ఇల్లు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలనేత్ర ప్రాపర్టీస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కొనేవారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.